ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆదోని ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్ట రమేష్ జిల్లా కార్యదర్శి నాగరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। స్థానిక వీమాస్ హోటల్లో పట్టణ అధ్యక్షుడు జీందే సాయి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణమందు ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాన్ని నిలుపుదల చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి కోరి వివాదాస్పదమైనటువంటి నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని అధికారులను కోరగా అధికారులు ఆ పనులను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా నిర్మాణం చేసే వ్యక్తులు బీజేపీ నాయకుల మీద పోలీస్ స్టేషన్ మీద దుండగులు దాడి చేయడం జరిగింది। ఈ సంఘటన గుంటూరు పోలీస్ స్టేషన్ మీద దాడిని తలపిస్తుందన్నారు। జిల్లాలో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న అన్ని కట్టడాలను నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మతపరమైన కట్టడాలు చేసుకునే వారు ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతనే కట్టడాలకు నిర్మాణాలకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు। స్థానిక ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే ఆయనపై దాడి చేయడం హేయమైన చర్యగా ఖండించారు। పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన పోలీసుల మీద దాడి చేసిన సంఘ విద్రోహ శక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు। ఆత్మకూరు మండల పరిధిలోని కొట్టాల చెరువులో కూడా అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ప్రయత్నం చేశారు। ఈ విషయాన్ని ఏ విషయం కనుక్కోవడానికి కన్నోలు సరి నంద్యాల పార్లమెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ బృందాన్ని పోయి అడగడం జరిగింది। అక్కడ ఉండే పరిస్థితులు చెప్పడం కూడా జరిగింది। ఇది వివాదాస్పదంగా ఉంది, మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, అన్ని రకాలుగా పర్మిషన్ తీసుకొని మీరు చేయండి అంతే కానీ అనవసరంగా మీరు ఈ చేయడం వలన దీంతో కొంతమంది సంఘ విద్యోగ శక్తులు చేయడం వల్లనే ఈ రకంగా జరిగింది కానీ ఈ రకంగా దాడి జరగడం చాలా విచారకరమైన విషయం। మేము ఎప్పుడు శాంతి కోరుతాం, ఏ విషయం కాంట్రవర్సీ సబ్జెక్టులో జోక్యం చేసుకోము, ఎందుకంటే మా నినాదమే సొక్కె సార్ సొక్కె వికాస్ సొక్కె విశ్వాస్। నమస్కారం, నిన్న జిల్లా పరిధిలోని ఆత్మకూరు మండలంలో ఏదైతే వివాదాస్పదమైనటువంటి అక్రమ కట్టడం విషయంలో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడి దాడిని ఆధునిక పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఇప్పటి ముప్పటిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి। మొన్న రీసెంట్ గా వారం క్రితం ఆత్మకూరు మండల పరిధిలో కొట్టాల చెరువు గ్రామంలో కూడా అక్కడ స్థానిక గిరిజనులు అక్రమ కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు లేకపోతే ఎంపీడీఓ అధికారులు కావచ్చు అక్రమ నిర్మాణం చేసేటువంటి వారికే ఒత్తాస పలికినటువంటి సందర్భం ఉంది। అదేవిధంగా మొన్న గూడూరులో కూడా వారం క్రితం అక్రమ పొలంలో పొలాన్ని దేవునికి సంబంధించిన మాలిని కబ్జా చేసుకుని దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన అక్కడ కూడా అక్రమ ఆరోపణలకు బత్తాసు పలికినటువంటి సందర్భం ఉంది। నిన్న రీసెంట్ గా ఆత్మకూరులో కూడా ఇది దాదాపు 16 నెలల నుంచి నాలుగుతున్నటువంటి విషయాన్ని స్థానిక అధికారులు అందరూ కూడా పర్మిషన్ తీసుకుని మీరు నిర్మాణం చేసుకోండి క్లియర్ గా చెప్పారు। ఒక నిర్మాణం కావాలంటే మతపరమైన నిర్మాణాలు కావాలంటే దాదాపుగా 29 పర్మిషన్లు కావాలి చివరిది కలెక్టర్ అనుమతి। ఈ యొక్క ఎలాంటి అనుమతులు లేకుండా కట్టడాలు కడుతున్నారు, వాటిని ఆపండి అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు హిందువులు చెప్పడంతో అక్కడ గతంలో అధికారులు ఆపడం జరిగింది। అయితే ఆ విషయాన్ని తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు పరిశీలించడానికి వెళ్ళడము ఇది అక్రమ కట్టడమే అని పోలీసులకు ఫిర్యాదు చేసే సందర్భంలో ఆయన యొక్క వాహనాన్ని ధ్వంసం చేయడము ఇది మరో గుంటూరులో
పోలీస్ స్టేషన్ ముట్టడిని కల్పించే సందర్భం గత 3 సంవత్సరాల క్రితం ఇలాంటి విషయంలోనే గుండూరు పోలీస్ స్టేషన్ తరలివేయబడినటువంటి సందర్భం ఈ రోజు ఆత్మగౌరవం కూడా జరిగింది నిన్న దాదాపు ఇద్దరు ఎస్ఐలు గాయపడ్డారు దాదాపు ఒక ముగ్గురు కానిస్టేబుల్ గాయపడ్డారు ఆ యొక్క దుండగుల దాడిలో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఎందుకంటే భద్రతను శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని పోలీస్ స్టేషన్ యొక్క బోర్డుని అలరింపులు పెరిగేశారు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలను ఎస్పీ గారు తీసుకునే ప్రయత్నం ఉన్నారు ఖచ్చితంగా తీసుకుని తీరాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నిర్వహణలో ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఇలాంటి అక్రమ ఘటనలు ముందుముందు కూడా నిర్మాణాలకు అవకాశం ఇవ్వకూడదని ఈ సందర్భంగా జిల్లా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138